పదో తరగతి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే పాఠం నుంచి పోషకాహార లోపము మరియు వ్యాధి దాని గురించి ఇవాళ చర్చించుకుందాం. అసలు మనకు వ్యాధులు ఎలా వస్తాయి? మనం ముఖ్యంగా రెండు రకాలుగా వస్తాయి వ్యాధులు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు. వంశపారంపర్యంగా అంటే ఏంటిది? కలర్ బ్లైండ్నెస్ అని, హిమోఫీలియా అని, సికిల్ సెల్ అనీమియా అని, ఇట్లాంటి వ్యాధులు ఆ తరంలో పడ్డ జనక తరంలో ఉండే ఆ వ్యాధులు సంతాన తరానికి రావడం అనేది జరుగుతుంది. అలాంటి వ్యాధులను వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు అని అంటాం. తర్వాత సూక్ష్మజీవుల వల్ల అంటే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోన్స్, ఎలిమెంట్స్, ఇట్లాంటి సూక్ష్మజీవుల వల్ల కూడా వ్యాధులు వస్తాయి. ఈ సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు సాధారణంగా జనక తరం నుంచి సంతాన తరానికి రావు. ఇంకా మూడో రకానికి చెందిన వ్యాధులు ఏంటంటే పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు. పోషకాహారం అంటే ఏంటిది? మనం పోషకాలు ఆహారంలో పోషకాలు ప్రోటీన్లు కానీ, కార్బోహైడ్రేట్లు కానీ, ఫ్యాట్, కొవ్వు, ఈ మూడు మాక్రోన్యూట్రియంట్స్ అని అంటాం. ఖనిజ లవణాలు మరియు విటమిన్లు, ఈ వీటిని మైక్రోన్యూట్రియంట్స్ అని అంటాం. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని రెండు రకాలుగా ఉంటుంది. అంటే వాటి పరిమాణంలో ఎంతైతే ఉండాలో, ఎక్కువ ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి, తక్కువ ఉన్నా కూడా వ్యాధులు వస్తాయి. సాధారణంగా అయితే తక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధులు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక స్థూలకాయత్వం అనే ఒక వ్యాధి తప్ప మిగతా అన్ని కూడా వాటి లోపం వల్లనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం పోషకాహారం అని అంటున్నాము కాబట్టి వాటిలో పాట మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు, ప్రోటీన్ల లోపం వల్ల వచ్చే వ్యాధిని మనము క్వాషియార్కర్ వ్యాధి అని అంటాం. ఓకే, ఇది ప్రోటీన్ల లోపం వల్ల వస్తుంది అన్నమాట, మాంసకృత్తుల లోపం వల్ల. ఇగో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్రోటీన్ల లోపం వల్ల వచ్చే వ్యాధి, ఇక్కడ మనకి ఏమి కనపడుతున్నాయి వ్యాధి లక్షణాలు? ఈ కణాంతరాల లోపల అంటే కణానికి కణానికి మధ్య ఉండే గ్యాప్, ఆ కణాంతరాల లోపల నీరు తేరడం వల్ల ముఖం అంతా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీరు, ముఖం అంతా కూడా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. కండరాలు ఎంతైతే పరిమాణంలో పెరగాలో అంత పెరగకపోవడం అనేది. ఓకే, కాళ్ళు చేతులు అనేటి ముఖం, కాళ్ళు కానీ చేతులు కానీ ముఖం ఉబ్బడం అనేది. ఈ చర్మం అనేది ఆరోగ్యంగా లేకుండా పొడిబారిగా ఉండడం అనేది. ఇంకా విరేచనాలు రావడం అనేది. ఈ కడుపు ఎంత ఉబ్బింది చూడండి, ఈ విధంగా కుండలాగా బయటకు వచ్చింది. ఈ విధంగా క్వాషియార్కర్ వ్యాధి అనేది వస్తుంది. ఇంకా ఈ ప్రోటీన్లతో పాటు ఈ కార్బోహైడ్రేట్లు, కెలోరీలు లేదా శక్తి రెండింటి లోపం వల్ల వస్తే కనుక దాన్ని మనం మెరాస్మస్ వ్యాధి అని అంటాం. ఓన్లీ ప్రోటీన్ల లోపం వల్ల వచ్చే వ్యాధిని క్వాషియార్కర్ అని, ప్రోటీన్లు మరియు కెలోరీల వల్ల వచ్చే లోపం వల్ల వచ్చే వ్యాధిని మెరాస్మస్ అని అంటాం. ఇగో ఇక్కడ ఈ ఫోటోను మీరు గమనించినట్లయితే ఇక్కడ చిక్కి శల్యం అయిపోయిన శరీరం మనకు కనబడుతుంది. మరి ఎందుకు ఇట్లాంటి వ్యాధి వస్తుందంటే, కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే వెంటనే గర్భం దాల్చుతారు. అంటే ఒక ప్రసవం అయిన తర్వాత రెండవ ప్రసవానికి దాదాపుగా 3 సంవత్సరాల గ్యాప్ అవసరం. కానీ అలాంటి గ్యాప్ ఇవ్వకుండా వెంటనే పిల్లల్ని కనడం వల్ల ఆ పుట్టే పిల్లల్లో పాటు ఇలాంటి వ్యాధి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మరి ఇలా అంటే మనం చూస్తేనే నిస్సత్వ కనబడుతుంది, ముఖంలో ఎలాంటి కళ లేదు, నిస్సత్వ, బలహీనత, కండరాల బలహీనత, పొడిబారిన చర్మము, ఈ విరేచనాలు, ఇట్లాంటి లక్షణాలు కూడా ఇతరగా మనకు కనిపిస్తాయి. సో ఈ క్వాషియార్కర్ అనేది ప్రోటీన్ల లోపం వల్ల వచ్చే వ్యాధి, మెరాస్మస్ అనేది ప్రోటీన్లు మరియు కెలరీలు రెండింటి లోపం వల్ల వచ్చే వ్యాధి. మరి పోషకాహారం ఎక్కువగా ఉండడం వల్ల అంటే ఇప్పుడు సాధారణంగా ఈ రోజులు మారినాయి కాబట్టి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గావడం వల్ల పిల్లలకు అత్యధికంగా కెలోరీల ఉండే ఆహారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కెలోరీల వాటి యొక్క అవసరం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కెలోరీలు ఇవ్వడం, ఖర్చు తక్కువ తీసుకోవడం ఎక్కువ కావడం వల్ల ఈ స్థూలకాయత్వం అనేది వస్తుంది. ఈ స్థూలకాయత్వం అనేది కేవలం అధిక కెలోరీల ఆహారం తీసుకోవడం వల్లనే కాకుండా ఈ మధ్యలో ఇది వంశపారపర్యంగా కూడా వస్తుందనే విషయాన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా మరి స్థూలకాయత్వం వస్తే ఏంటి అని అంటే, ఇగో ఇలాంటి పిల్లలకి భవిష్యత్తులో చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ అనే వ్యాధి కానీ, గుండెలకు సంబంధించిన వ్యాధులు కానీ, జీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇవి ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి క్వాషియార్కర్, ప్రోటీన్లు మరియు కెలోరీల లోపం వల్ల వచ్చే వ్యాధి మెరాస్మస్, తర్వాత ఈ అధిక కెలోరీల వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే స్థూలకాయత్వం. ఓకే, ఇంకా మనకి ఇంకా సూక్ష్మ పోషకాలు అని అన్నాం కదా. సూక్ష్మ పోషకాలు అంటే ఖనిజ లవణాలు మరియు విటమిన్లు. ఈ ఖనిజ లవణాలు మరియు విటమిన్ల, ముఖ్యంగా విటమిన్ల లోపం వల్ల కూడా మనకు వస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం పెల్లాగ్ర అనేది, ఇది నియాసిన్ బి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి.
ఈ వ్యాధి లక్షణాలు ఇంకా జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, చర్మం పొలుసు బారడం, ఇగో ఈ విధంగా రాగి చర్మం లాగా రాగి కలర్ లోకి మారడం, పొలుసు బారడం అనేది ఈ పెళ్ళాగ్ర అనే లక్షణాలు మనం చూస్తాము. ఇక ఈ విటమిన్లను కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనం రెండు రకాల విటమిన్లను మనం చూడొచ్చు. కొవ్వు నీటిలో కరిగే విటమిన్లు మరియు కొవ్వుల్లో కరిగే విటమిన్లు అని రెండు రకాల విటమిన్లు మనకు కనిపిస్తాయి. నీటిలో కరిగేవి ఏంటి అంటే బి కాంప్లెక్స్, అంటే ఇందులో B1, B2, B3, B6, B12 ఇట్లాంటి విటమిన్లు మనకు కనిపిస్తాయి. తర్వాత విటమిన్ సి, ఆస్కార్బిక్ ఆసిడ్ అని మనం కూడా అంటాం. ఇవి నీటిలో కరిగేవి కాబట్టి ఇవి బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి. ఇక కొవ్వులో కరిగేవి ఏమో నాలుగు రకాల విటమిన్లు ఉన్నాయి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ADEK అని మనం పిలుస్తాము. ఈరోజు మనము డీటెయిల్డ్గా అంటే నీటిలో కరిగే విటమిన్ల లోపం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి, అవి ఎలాంటి ఆహారంలో పూట సమృద్ధిగా మనకు లభిస్తాయి, ఆ విటమిన్లు లోపించడం వల్ల ఎలాంటి వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి యొక్క ఇతర లక్షణాలు డీటెయిల్డ్గా మనం చర్చించుకుందాం. సో ఈ నీటిలో కరిగే విటమిన్ లోపల బి కాంప్లెక్స్ లోపల ఫస్ట్ విటమిన్ ఏంటిదంటే థయామిన్. సో ఈ థయామిన్ అనేది దాని యొక్క రసాయనిక నామం, దీన్ని సింపుల్గా B1 విటమిన్ అని కూడా పిలుస్తారు. మరి ఈ విటమిన్ మనకి ఆహార పదార్థాల్లో ఎక్కడ ఎక్కువగా లభిస్తుంది, తృణధాన్యాలు అంటే సజ్జలు, రాగులు, గోధుమలు ఇట్లాంటివి, నూనె గింజలు. ఓకే, నూనె గింజలు అంటే ఇప్పుడు పల్లీలు, నువ్వులు, తర్వాత ఆముదాలు ఇట్లాంటివి అన్ని కూరగాయల లోపల, తర్వాత పాలల్లో, మాంసంలో, చేపల్లో, గుడ్ల లోపల ఇవి మనకు ఈ థయామిన్ అనేది మనకు లభిస్తుంది. ఒకవేళ ఈ థయామిన్ అనే విటమిన్ కనుక మనకు లోపించినట్లయితే మనకు వచ్చే వ్యాధిని ఏమంటారు అంటే బేరీబేరీ వ్యాధి అని అంటారు. ఈ బేరీబేరీ వ్యాధి ఇతర లక్షణాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం అనమాట. ఆకలి లేకపోవడం వల్ల ఏమవుతుంది, రివర్స్ పెరిస్టాల్టిక్ అనేది జరిగి వాంతులు అనేది జరుగుతాయి, అప్పుడప్పుడు మూర్ఛ రోగం కూడా దీనికి కనిపిస్తుంది, ఇంకా శ్వాసకు సంబంధమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇంకా చివరిగా ఇది ఎక్కువ రోజులు కనుక ఈ థయామిన్ అనే లోపం కనుక వస్తే పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నీటిలో కరిగే విటమిన్ బి కాంప్లెక్స్ లో రెండో విటమిన్ ఏంటంటే రైబోఫ్లేవిన్. ఈ రైబోఫ్లేవిన్ ను B2 విటమిన్ అని కూడా పిలుస్తారు. ఈ రైబోఫ్లేవిన్ మనకు ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ ఎక్కువగా సమృద్ధిగా ఉంటుంది, పాలు, గుడ్లు, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరల లోపల ఈ ఎక్కువగా సమృద్ధిగా లభిస్తుంది. మరి ఈ రైబోఫ్లేవిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి గ్లాసైటిస్, నోటి పూత అని అంటాం. మనకు అప్పుడప్పుడు పెదవులు పగిలినాయని, నోరు పగిలిందని కదా ఈ మనం అంటా ఉంటాం. సో ఈ నోటి పూత ఇక్కడ ఈ నాలుక పైన ఈ అన్ని కురుకులు వచ్చినాయి చూడండి, ఈ విధంగా ఈ కలగడం, మన ఆహారం తీసుకున్నప్పుడు కారం కావడం, ఇవన్నీ కూడా ఇతర లక్షణాలు. నాలుక పైన పుండ్లు ఉండడం వల్ల మనం ఏది తిన్నా కూడా నాలుక పాలుతుంది అనమాట. ఇంకా వీటితో పాటు పొడిబారిన చర్మం అనేది కూడా ఉంటుంది. ఇక వెలుతురును ఎక్కువగా చూడలేకపోవడం అనమాట ఈ రైబోఫ్లేవిన్ లోపం వల్ల వచ్చే లక్షణాలు. ఇంకా మూడో విటమిన్ నియాసిన్. ఓకే, దీన్ని B3 విటమిన్ అని కూడా అంటారు. మీరు గుర్తుపెట్టుకోవడానికి B1, B2, B3. B1 అంటే ఫస్ట్ది ఏంటిది థయామిన్, B2 అంటే రైబోఫ్లేవిన్, మూడోది ఏంటిది B3 నియాసిన్. ఈ B3 నియాసిన్ అనేది ముఖ్యమైన బి కాంప్లెక్స్ విటమిన్. ఇది మూత్రపిండాల లోపల, కాలేయం లోపల, మాంసం లోపల, గుడ్లు, చేప లోపల మనకు ఎక్కువ లభిస్తుంది. దీని లోపం వల్ల వచ్చే వ్యాధిని పెళ్ళగ్ర అని అంటాము. ఈ పెళ్ళగ్ర వ్యాధి లక్షణాలు ఏంటంటే చర్మము పొలుసు బారుతుంది అనమాట. ఈ చర్మం పొలుసు బారడం వల్ల రాగి రంగులోకి కనబడము, జ్ఞాపక శక్తి తగ్గిపోవడము. ఓకే, ఇంకా ఇతర ఈ చర్మముతో పాటు ఇతర చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నీటి విరేచనాలు కలిగే అవకాశాలు కూడా ఇక్కడ దీంట్లో కూడా ఉంటాయి. ఇంకా నాలుగో విటమిన్ ఏంటిదంటే పిరిడాక్సిన్. ఈ పిరిడాక్సిన్ ను B6 అని అంటాం. సార్ మరి B1 ఉంది, B2 ఉంది, B3 ఉంది, మరి B4 ఏది, B5 ఏది, B4 B5 లేకుండానే B6 వచ్చింది కదా అని అంటే ఈ B4 అనే B5 అనేది ఇంకా గుర్తించడం జరగలేదు. కాబట్టి ఈ పిరిడాక్సిన్ అనే దానికి B6 గా గుర్తించడం జరిగింది. సో ఇవి కూడా నూనె గింజలు, తృణధాన్యాలు, పాలు, మాంసము, చేపలు, గుడ్లు, కాలేయం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కాలేయము, మాంసము, చేపలు, గుడ్లు అనేవి కామన్ గా మనకు అన్నిట్లో కనిపిస్తున్నాయి. అంటే అందుకే వాటి మనం పాలు, మాంసము, గుడ్లు ఈ మూడింటిని కలిపి సంపూర్ణ ఆహారం అని అంటాం. ఈ మూడింటిలో ప్రతి దాంట్లో కూడా మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకు ఎంత కావాలో అంత ఉంటాయి. మరి ఈ పిరిడాక్సిన్ లేదా B6 అనేది లోపం వల్ల వచ్చే వ్యాధి అనేమియా వ్యాధి అని అంటాం. ఈ అనేమియా వ్యాధి రక్తహీనత అని కూడా మనం పిలుస్తాం. ఇక్కడ మీరు కళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతైతే వైట్నెస్ ఉండాలో ఆ వైట్నెస్ అనేది లేదు. మనకు రక్తము ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది మన డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఈ కంటిన్యూ విధంగా పెట్టి చూడడం అనేది జరుగుతుంది. సో ఈ వ్యాధి కనుక ఎక్కువ రోజులు ఉంటే వాంతులు రావడం, మూర్ఛ జరగడం అనేది కూడా ఈ వ్యాధి లక్షణాలు.
ఇంకా నెక్స్ట్ సైనకోబాలమిన్. ఈ సైనకోబాలమిన్ ను B12 విటమిన్ అని కూడా అంటాం. అయితే సాధారణంగా ఏంటంటే అన్ని విటమిన్లు అన్ని ఖనిజ లవణాలు ఖచ్చితంగా మనం ఆహార రూపంలో తీసుకోవాలి. కానీ అదృష్టవశాత్తు కొన్ని విటమిన్లు మన దేహంలో ఉండే బ్యాక్టీరియాలు అవి సంశ్లేషిస్తాయన్నమాట. అవి వాటికి మనం పోషకాన్ని ఇస్తున్నాం కాబట్టి అవి ఇన్ రెస్పాన్స్ అవి మనకు కొన్ని రకాల విటమిన్లను సంశ్లేషించి మన వ్యవస్థకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సైనకోబాలమిన్ అనేది మనం ఆహార రూపంలో తీసుకోనప్పటికీ మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు దీన్ని సంశ్లేషిస్తూ మనకు అందిస్తాయి. ఒకవేళ ఈ సైనకోబాలమిన్ కనుక మనకు లోపించినట్లయితే మనకు వచ్చే వ్యాధిని పెర్నీషియస్ అనేమియా అని అంటాం. ఈ అనేమియాకు ఈ పెర్నీషియస్ అనేమియాకు దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే రక్తహీనత అనేది అనమాట. ఈ రక్తహీనత మామూలుగా ఇంకా ఈ సైనకోబాలమిన్ కూడా లోపించినట్లయితే నిస్సత్వ ఏ పని చేయలేకపోవడం, కొంచెం పని చేసినా కూడా నీరసంగా ఉండడం, ఆకలి మందగించడం, తినాలని లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ పెర్నీషియస్ అనేమియా యొక్క లక్షణాలు. ఇంకా నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది కూడా బి కాంప్లెక్స్ విటమిన్ అనమాట. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది? కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు. సో ఇంతకుముందు మనం తీసుకున్నట్లయితే అనేమియా అనే వ్యాధి మనం తీసుకున్నాం ఇక్కడ. ఈ పిరిడాక్సిన్ అనేది B6 లోపం వల్ల వచ్చే వ్యాధి కూడా అనేమియానే. తర్వాత ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల వచ్చే లోపం వల్ల వచ్చే వ్యాధి కూడా అనేమియా. మరి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ రక్తహీనత అనేది కనబడుతుంది, ఇక్కడనేమో ఈ తెల్ల రక్త కణాలు సంఖ్య తగ్గిపోతుంది. మీరు ఈ మధ్యలో డెంగ్యూ అనే వ్యాధి చూసి ఉంటారు. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణం ఏంటంటే ఈ ల్యూకోసైట్ తెల్ల రక్త కణాల సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఓకే, ఈ విధంగా ఫోలిక్ యాసిడ్ తగ్గిపోవడం వల్ల ఈ అనేమియా రావడం వల్ల ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అనేమియా అంటే నీటి విరేచనాలు, తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడము, జీర్ణ వ్యవస్థలో పాటు శ్లేష్మ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోవడము, తినాలనిపించకపోవడం అనేటివి ఇవన్నీ కూడా వీటి యొక్క లక్షణాలుగా మనం చూస్తాము. ఇక నెక్స్ట్ ప్యాంటోథెనిక్ ఆమ్లము. ఈ ప్యాంటోథెనిక్ ఆమ్లము ఇది కూడా బి కాంప్లెక్స్ విటమిన్. ఈ బి కాంప్లెక్స్ విటమిన్ ఇది జనరల్గా ఎక్కడ మనకు ఎక్కువగా లభిస్తుంది అంటే చిలకడ దుంపలు, వేరుశనగ, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, గుడ్లు. ఓకే, ఈ ప్యాంటోథెనిక్ ఆమ్లము లోపించడం వల్ల ఈ పాదాలు పగులుతాయన్నమాట. మీరు ఎక్కువగా సాధారణంగా మీ ఇళ్లలో అమ్మ నాన్న ఈ పెద్ద వయసులో పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరికి చూసినా కూడా ఈ పగుళ్ళు బాగా మనకు కనిపిస్తాయి. మొత్తం పగుళ్ళు పగిలి అందులో నుంచి రక్తం కూడా కారడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కాలేయము, మూత్రపిండాలు, గుడ్లు, వీటితో పాటు ఈ చిలకడ దుంపలు ఆహారంగా తీసుకున్నట్లయితే ఈ పాదాల చిగుళ్ళు ఈ పగలడం అనేది ఉండదు. కాబట్టి పాదాలు పగిలితే నడవలేకపోవడం, ఈ మడవలు నొప్పుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ బి కాంప్లెక్స్ లోపల చివరి విటమిన్ ఏంటిదంటే బయోటిన్. ఈ బయోటిన్ అనేది కూడా ప్రధానమైనది అనమాట. ఎందుకంటే ఈ ఈ ఈ బయోటిన్ లోపం వల్ల నాడీ సంబంధమైన సమస్యలు వస్తాయి. అంటే కండరాల నొప్పులు, తొందరగా అలసిపోవడము, ఈ నాడీ సంబంధ వ్యవస్థలు రావడం వల్ల ఈ మానసికంగా కృంగిపోవడము, నిద్ర లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే పప్పు ధాన్యాలు, అన్ని రకాల కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, అన్ని పప్పు ధాన్యాలు, తర్వాత గింజలు, కూరగాయలు, అంటే అన్ని రకాల కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, పాలు, వీటన్నిటి ద్వారా మనకు ఈ బయోటిన్ అనేది వస్తుంది. ఇంకా చివరిగా బి కాంప్లెక్స్ అన్నిట్లో కరిగే విటమిన్ ప్లస్ సి విటమిన్ కూడా అంటున్నాం కదా. సి విటమిన్ కు కెమికల్ నేమ్ ఏంటిదంటే ఆస్కార్బిక్ ఆమ్లము. ఈ ఆస్కార్బిక్ ఆమ్లం అంటే అన్ని కూడా పుల్లటి పండ్ల నుంచి, పుల్లటి కూరగాయల నుంచి మనకు సమృద్ధిగా లభిస్తుంది. తాజా ఆకుకూరల నుంచి, మొలకెత్తిన గింజల నుంచి కూడా ఈ ఆస్కార్బిక ఆమ్లం అనేది మనకు లభిస్తుంది. ఒకవేళ ఈ ఆస్కార్బిక ఆమ్లం మనకు లోపించినట్లయితే వచ్చే వ్యాధిని ఏమంటారు అంటే స్కర్వీ అని అంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మామూలుగా ఆరోగ్యంగా ఉండే చిగుళ్ళు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ ఈ సి విటమిన్ లోపం వల్ల వచ్చే చిగుళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి. అన్ని కూడా పుళ్ళ మాదిరిగా ఉంది. అంటే ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడము, గాయాలు మా తొందరగా మానకపోవడము, ఒకవేళ యాక్సిడెంట్ల వల్ల ఎముకలు విరిగిపోతే ఎముకలు తొందరగా అతకపోవడం అనేది ఈ ఆస్కార్బిక ఆమ్లం లోపం వల్ల జరిగే నష్టాలు అన్నమాట. ఈ విధంగా ఈరోజు మనం నీటిలో కరిగే విటమిన్ల గురించి మనం చర్చించుకున్నాము.